Kalyani Bayani Godari Gatte Muradari Poddunne Suridu Vachedi Adari Idi Manasu Muntalo Mamate Chilikina Pala Pongula Mavuru Kalala Totalo Kallalu Teliyani Kanne Kalyani Diyuru వస్తాడని కలలేకంటూ చూస్తుంది కళ్యాణి ఓ కళ్యాణి కళ్యాణి ఓ కళ్యాణి కలవరమా ఈడు జోడు ఒక వరమా వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడ మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు చల్లగాలి చందమామ అన్నీ చేరి చెరపడితే పొలకరిలు చినుకులకు చిటపటలు వయసులకు పదనిసలు తన చిట్టి గుండెలో ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన కళ్యాణి ఏ తప్పకుండా 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 ఏమిటి పెద్దమ్మా
అంతలా అలసిపోతూ ఎక్కడికే ఆ పరుగు. దేవుడు దేవుడి దగ్గరికి పెద్దమ్మా. ఆ దేవుడు ఎక్కడికి పారిపోడు గాని పరిగెత్తి పడిపోకుండా నింపాదిగా నడిచెళ్ళు. అయ్యో నింపాదిగా నడిచి వెళ్తే ఆ వచ్చే పెళ్లివారు కాస్త వెళ్ళిపోతారు. నేను వస్తాను. పెళ్లివారేంటే? ఓ నిన్ను చూడటానికి పెళ్లివారు వస్తున్నారా? అవును పెద్దమ్మా. పోనీలేమ్మా, ఈ సంబంధమైనా నీకు ముడిపడితే బావుండమ్మా. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాల. తండ్రి విఘ్నేశ్వర, నన్ను ఇంతకుముందు చాలా మంది పెళ్లి చూపులు చూశారు, కానీ వాళ్ళెవ్వరికీ నేను నచ్చలేదు. ఎందుకో ఏమిటో నాకు తెలీదు. అది అలా ఉంచితే ఇవాళ కూడా నన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. పెళ్ళికొడుక్కి నేను బాగా నచ్చాలి, నచ్చేటట్టు నువ్వే చూడాలి. ఒకవేళ పెళ్ళికొడుక్కి నేను నచ్చలేదనుకో నిన్నేం చేస్తానో తెలుసా? ఏం చేస్తాను ఏం చేస్తానో నాకే తెలీదు. అది సరే, తర్వాత ఏమో, ఇప్పుడు వచ్చే పెళ్ళికొడుకేమో చాలా బాగుండాలి. పెళ్ళికొడుకు నాకే కాదు, ఊరు ఊరందరికీ నచ్చాలి. మొగుడంటే ఈ కళ్యాణి మొగుడేనంటూ రేపంతా చెప్పుకోవాలి. చూసుకో మరి. అయ్యయ్యో, దీన్ని ఇంకా నీకు కొట్టలేదా? కొడుతున్నాను స్వామి, కొడుతున్నాను. ఇవాళ ఒకటే కొబ్బరికాయ కొట్టానని ఏమనుకోకే. రేపు పెళ్ళైతే మా వారితో వచ్చి నీకు నేను 108 కొబ్బరికాయలు కొడతాను. నిజం, నీ మీద ఒట్టు. వస్తాను. లక్ష్మి, ఏయ్ ఏయ్ లక్ష్మి, ఆగు. ఏయ్ లక్ష్మి, ఆగు లక్ష్మి. ఏయ్ ఏయ్ ఆగమన్నానా? ఏయ్ నాకు దొరకకుండా పారిపోతావా దొంగ? చూసావా ఎలా పట్టుకున్నాను? లక్ష్మి లక్ష్మి, నీకు సంగతి తెలుసా? నన్ను చూడ్డానికి ఇవాళ పెళ్లివారు వస్తున్నారు. నువ్వు నాతో పాటు వస్తావా మా ఇంటికి? మా ఇంటికి వస్తే నువ్వు నాతో పాటు చూడొచ్చు. వస్తావా మరి? ఉత్తినే రావడం కాదమ్మా, వచ్చి పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడో నువ్వు నాకు చెప్పాలి, సరేనా? అన్నిటికీ అవునన్నట్టు తలూపుతావు. నీకేం అర్థం అవుతుందో ఏమో. సర్లే, నువ్వు వెళ్ళి ఆడుకో. పో పో. ఏంటి కళ్యాణి, మేకపిల్లకి ఏం చెప్పావు? నాకు ఇవాళ పెళ్లి చూపులని చెప్పానత్తయ్యా. ఏంటే, నీకు ఇవాళ పెళ్లి చూపులా? అవునక్కయ్యా, పెళ్లివారు ఇంకా సేపట్లో వచ్చేస్తున్నారు. మీరు రండి. మీరు రావచ్చు. తినడానికి గార్లు బూర్లు ఇంట్లో బోల్డ్ ఉన్నాయి. వస్తానత్తయ్యా. పాపం పిచ్చి తల్లి, పెళ్ళంటే ఎంత సంబరపడిపోతుందో. అవును పాపం, ఒక్క సంబంధమూ కుదరటం లేదు, ఎవరూ దాన్ని నచ్చుకోవట్లేదు. ఏం కర్మో ఏంటో. పదండి పదం.
ఏమయ్యా, నాలుగు సరుకులు కట్టడానికి ఎంతసేపయ్యా? దాంతో అయినా పూర్తిగా కట్టినట్టేనా? కట్టినట్టే విశ్వనాథం గారు. అయితే జాబితా ఒకసారి చదువుతాను, ఆ ప్రకారంగా సరుకులన్నీ సంచిలో పెట్టు. సరే చదవండి. చక్కెర 1 కేజీ. చక్కెర కేజీ. బొంబాయి రవ్వ 1 కేజీ. బొంబాయి రవ్వ కేజీ. శనగపిండి 1 కేజీ. శనగపిండి కేజీ. జీడిపప్పు 100 గ్రాములు. జీడిపప్పు 100 గ్రాములు. సేమియా ప్యాకెట్లు 2. 2 కాదండి, ఒకటేనండి. ముందే మీకు చెప్పాను, ఒకటే ఉందని. అందులో దిద్దుకోండి. సరే. ఏమిటనయ్యా, ఏంటి హడావుడి? జీడిపప్పు సేమియా గేమియా అంటున్నావు? మా పెద్దమ్మాయి కళ్యాణి చూడటానికి ఇవాళ పెళ్లివారు వస్తున్నారు. అలాగా? అంతేకాదు, కాణి కట్నం కూడా అక్కర్లేదంటున్నారు. కళ్యాణిని వాళ్ళింటి కోడల్ని చేస్తే చాలట. అయితే చాలా మంచివాళ్ళన్నమాట. అవునమ్మా, ముచ్చయ్య గారని పక్కూరే, మనకు బాగా తెలిసినవారే. ఏంటి సర్దటం అయిందా? అయిందండి. అవతల పెళ్లివాళ్ళు వచ్చే టైం అయింది, ఇంకా చాలా పనులున్నాయి. 2-3 రకాల పూలు పళ్ళు తేవాలి. అన్నయ్యా, ఆ పనులు ఏవో నువ్వు చూసుకో, సరుకులన్నీ తీసుకెళ్లి ఇంట్లో నేను పెడతానులే. నీకెందుకమ్మా శ్రమ? ఇందులో శ్రమే ఉందన్నయ్యా, నువ్వు వెళ్ళి ఆ పనులు చూసుకో. అయితే అవన్నీ ఖాతాలో రాసుకో. అలాగేనండి, వస్తానమ్మా. కానీ కట్నం అక్కర్లేదంటూ కళ్యాణ్ణి చేసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారంటే గొప్పే. అందం చందం, చదువు సంజ, లోకజ్ఞానం ఏమాత్రం లేని కళ్యాణిని కావాలని చేసుకుంటున్నారంటే అదృష్టం కాక ఇంకేమనుకోవాలి? అందుకే అంటారు కాలం కలిసి రావాలి అని. కాలం కలిసొస్తే అంతా మంచి, కాకపోతే మొన్నటి వరకు కష్టపడ్డాడు. పెళ్లి కొడుకు కోసం చెప్పులరిగేలా తెగ తిరిగాడు పాపం. ఎలాగైతేనే ఇన్నాళ్ళకి దేవుడు కరుణించాడు, కళ్యాణి ఓ ఇంటిదవుతోంది. చాలా సంతోషంగా ఉంది. అయిందా బాబు? అయిందండి. తర్వాత చూడు, ఇది అలా ఉంచు. నాకు 1 కిలో మినప్పప్పు ఇవ్వు. నమస్కారం విశ్వనాథం గారు. నమస్కారం. ఏం విశ్వనాథం, బాగున్నావా? నువ్వా పిన్ని? బాగున్నావు పిన్ని. అన్నట్టు నీకు సంగతి చెప్పటం మర్చిపోయాను పిన్ని. ఏంటయ్యా? ఏం లేదు పిన్ని, కళ్యాణ్ చూసుకోవడానికి ఇవాళ మా ఇంటికి పెళ్లివారు వస్తున్నారు. మంచి మాట చెప్పావు. మంచి మాట చెప్పానని మురిసిపోవటం కాదు, పెద్ద ముత్తైదివి, మా అందరికంటే పెద్దదానివి. ఆ టైంకి మా ఇంటికి వచ్చి మా అల్లుని చూస్తే ఆనందిస్తాను. తప్పకుండా వస్తాను. రావాలి, వస్తానని మానేస్తే ఒప్పుకోను. అలాగే వస్తాను పిన్ని. అన్నయ్యా,
న్యాయంగా ఉందా? నువ్వు దేవుడు నాకు వేరు వేరు కాదని దేవుడి ఫోటో పక్కన నీ ఫోటో పెట్టాను, కానీ నువ్వేమో 20 సంవత్సరాలుగా నన్ను దూరం చేస్తూనే ఉన్నావు. అంత పాపం నేనేం చేశానన్నయ్య? దారిలో నన్ను చూసి 3వ మనిషిని చూసినట్టు మొహం పెట్టుకుంటున్నావు. నేను దగ్గరుండి జరిపించాల్సిన నా మేనకోడలి పెళ్లి చూపులు నాతో ఒక్క మాట చెప్పకుండా జరిపిస్తున్నావు. నా ముందే ఎవరో 3వ మనిషికి చెప్పి పిలుస్తున్నావు. చెల్లెమ్మా రామ్మా అని పిలవాల్సింది పోయి తల తిప్పుకొని వెళ్ళిపోయావు కదన్నయ్యా. పూర్తిగా మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నావు అన్నయ్య. న్యాయంగా కళ్యాణిని నా కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు చేసుకోమన్నా నేను చేసుకోవాలి కదా. ఆ ఇంటి బంధుత్వం వద్దనే కదా మనం వాళ్ళకు దూరంగా ఉన్నాం, ఇంకా ఎందుకు ఏడుపులు సెంటిమెంట్లు? ఒరే చరణ్, అలా మాట్లాడుకురా. ఆయన నీ మేనమామ అని నువ్వనుకుంటున్నావేమో, ఆయన అనుకోవడం లేదు. ఆయన మనల్ని శత్రువులా చూస్తున్నాడు, ఆయనకంటే మనమేం తక్కువ కాదు. చూడమ్మా, ఆయన రక్తం పంచుకు పుట్టినందుకు ఆయన మీద నీకు ప్రేమ ఉందేమో గాని నాకు మాత్రం లేదు. మన 2 కుటుంబాలని ఒకటి చేయాలని, కళ్యాణిని నాకిచ్చి పెళ్లి చేయాలని నువ్వు అనుకుంటున్నావు, కాని నీకోసం ఆ నల్లపిల్లని పెళ్లి చేసుకుని నేను కష్టపడలేను. అమ్మా అంటే కొంచెం అయినా అందంగా ఉండాలి, కాని ఇది చీచి చీచి చీచి. అమ్మా మళ్ళీ ఇంట్లో ఆ కళ్యాణితో నాకు పెళ్లి, అన్నయ్య కుటుంబం అది ఇది అని వాగకు, ఏడుస్తూ కూర్చోకు. ముందు ఇంటి నుంచి మీ అన్నయ్య ఫోటో బయట పడేస్తే గాని పీడ విరగడవు. దేవుడా, మేము కలవడానికి వేరే మార్గం లేదా? అయ్యో అబ్బా, క్లిప్ ఇవ్వు. అబ్బబ్బా ఉండక, ఇంకా ఇంకా ఎంతసేపు అవుతుంది? అయిపోయిందక్క, నేను చెప్పినట్టు కదలకుండా కూర్చున్నావు అనుకో, నిన్ను నువ్వే పోల్చుకోలేవు, అంత అందంగా రెడీ అవుతావు. అవునక్క, బావ నిన్ను చూస్తే కళ్ళు తిరిగి పడిపోవద్దు. అయ్యయ్యో, బావ కళ్ళు తిరిగి పడిపోతే పెళ్లి చూపులెట్టాగే. ఏమిటే ఇద్దరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారా? ఊరికే సరదా కన్నానక్క. ఏంటే కోడలి పిల్లలు, కళ్యాణ్ ముస్తాబ్ చేయడం ఇంకా తెమ్మలేదా? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుంది. అయిపోయింది లేతయ్య, ఆ సరే గాని అక్క ఇప్పుడు ఎలా ఉంది? దానికేమి, మహాలక్ష్మిలా ఉంది. నా దిష్టే తగిలేటట్టుగా. అసలు ఇంత అందంగా ముస్తాబు చేయడంలో లతక్క స్వార్థం ఏమిటో తెలుసా? అయితే ఇందులో నా స్వార్థం ఏముంది? ఏముందా, లైన్ క్లియర్ అయిపోతుంది, నెక్స్ట్ తమరే పెళ్లి కూతురు, అందుకే ఇంత ఇంట్రెస్ట్. మన కళ్యాణికి ఇవాళ పెళ్లి చూపులు భాగ్యం, పెళ్లి చూపులు. కళ్యాణి త్వరలోనే ఓ ఇంటిదైపోతుంది, నాకు బాధ్యత తీరిపోతుంది. అందుకే ఇవాళ
నాకు చాలా ఆనందంగా ఉంది భాగ్యం, చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య ఆనందంగా ఉందంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటావేంటన్నయ్య, ముందు కళ్ళు తుడుచుకో. అయినా ఇంట్లో శుభకార్యం పెట్టుకుని ఎవరైనా ఏడుస్తారా చెప్పు. అది సరే, ఎంతకీ మీ అబ్బాయి ఏడి? వాడికి ఇవాళ కుదరదని చెప్పాడమ్మా, ఏవో పరీక్షలట, అందుకే రాలేకపోయాడు. పెళ్లి చూపులే కదా అని నేను ఊరుకున్నాను, రమ్మని గట్టిగా చెప్పలేకపోయాను. రండి పిన్ని, రండమ్మా. కళ్యాణి ఎక్కడ అబ్బాయి? అక్కడ ముస్తాబ్ అవుతుంది పిన్ని. కానీ కానీ అన్నయ్య, పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదేంటి? అదే నేను ఎదురు చూస్తున్నాను, ఈ పాటికి రావాల్సిందేనే. అదిగో మాటలోనే వచ్చేసినట్టున్నారు. రండి రండి. నమస్కారం అండి. పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. అక్క బావగారు ఎంత బాగున్నారో తెలుసా? అంత బాగున్నారా? 100% హ్యాండ్సమ్, అదిరిపోయారనుకో. రండి కూర్చోండి, కూర్చో బాబు, కూర్చోండి. నీ పేరేంటి బాబు? ఆనంద్. పేరుకు తగ్గట్టుగానే అబ్బాయి అందంగా హుందాగా ఉన్నాడు. అయ్యా ఇంకా ఆలస్యం చేస్తే అవతల వర్జ్యం వచ్చేస్తుంది, అందుకని అమ్మాయిని తీసుకురావడం అన్ని విధాలా మంచిది. తీసుకురండి. ఒక్క క్షణం దుర్గమ్మా, త్వరగా అమ్మాయిని తీసుకురా. అలాగే అన్నయ్య గారు. ఇక లేవండి లేవండి లేవండి. రామ్మా కళ్యాణి. అత్తయ్య అక్కయ్యని మేము తీసుకొస్తాం. మీరేం తీసుకురావద్దు, నేను తీసుకువెళ్తాను రామ్మా. అదేంటి? అదంతే రామ్మా రా. సరికనడు. అందరికీ నమస్కారం పెట్టమ్మా. విశ్వనాథం గారు, అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. ఏరా నువ్వేమంటావు? నేనేమంటాను నాన్నగారు, ఎప్పుడైనా మీ మాట కాదన్నానా? మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అలాంటప్పుడు ఈరోజే నిశ్చితార్థం అనుకుంటే వచ్చే నెల 27న మంచి ముహూర్తం ఉంది, దాన్నే ఖాయం చేయమంటారా? నాకేం అభ్యంతరం లేదు, మరి వారేమంటారో. అయ్యా మీరేమంటారు? ఆడపిల్లివారు విశ్వనాథం గారే తూగ్గా లేంది, మగపిల్లివారు మాకేంటి? ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అయితే వచ్చే నెల 27న కళ్యాణి ఆనందుల పెళ్ళి, పెళ్లి పత్రిక రాసేనా? మరి రాసేయండి. ఓం గం గణపతయే నమః. ఆగండి పంతులు గారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఈ అబ్బాయిని చేసుకోను.
నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా? అంతా తెలిసే మాట్లాడుతున్నాను, తెలిసే మాట్లాడుతున్నాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఇతన్ని చేసుకోను. ఏం చూసుకున్నా మా విరగబాటు? కావాలని అడిగామనేగా కాలదన్నుతున్నావు? అందం చదువు లేకపోయినా కానీ కట్నం వద్దని నిన్ను చేసుకోవడానికి ఎందుకొచ్చావో తెలుసా? తెలిసిన అమ్మాయివి, మంచిదానివి, సఖ్యంగా మీ ఇద్దరి జాతకాలు కుదిరాయని వస్తే పెళ్లి చేసుకోను పొమ్మంటావా? పిచ్చేమైనా పట్టిందా నీకు? పిచ్చి కాదే, పొగరెక్కింది, పొగరెక్కి పేలుతోంది. నీలాంటి అందగత్త దొరక్క కాదు, నిన్ను చేసుకోవాలని మేము ఇక్కడికి వచ్చింది. ఏదో మా విశ్వనాథం కూతురువని అభిమానపడి వచ్చాం. వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పావు. ఏంట్రా ఇంకెక్కడే నుంచున్నావు? పదరా పద. అయ్యా, తనేదో తెలియక మాట్లాడింది, పట్టించుకోకండి, మీరు వెళ్ళకండి. వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉంటే మెడ పట్టుకుని గెంటినా గెంటుతుంది మీ అమ్మాయి. ఎందుకు వచ్చిన గొడవ? పదండి రండమ్మా. పెళ్లి పెటాకులు కావడం అంటే దీన్నే అంటారు. వస్తాను.